తెలంగాణ ప్రభుత్వంలో ఏఎన్ఎల్ పరిస్థితి దారుణంగా తయారైంది. గత 15 సంవత్సరాలుగా వాళ్ళు పని చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా వారు రెగ్యులర్ గా అవకుండా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నాయకుడు కూడా తమను పరామర్శించిన దాఖలాలు లేవనేది వారు ఏందమ్మా అసలు మీ ప్రధాన సమస్యలు ఏంది అసలు ఈ ప్రభుత్వంలో? మేము గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఎనిమిదిగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాము. మేము 20 ఏళ్ళు అంటే తెలంగాణ రాకముందు నుండి పనిచేసినాము. తెలంగాణ రాకముందు నుండి మా వర్క్ తక్కువనే, అప్పుడు మొత్తం ఆఫ్లైన్ వర్క్ ఉండే, రికార్డ్స్ రాసడం ఇదే. తెలంగాణ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి అందరూ రెగ్యులర్ కావాలి. రెగ్యులర్ అనేదే ఒక మా ఏము. కాంట్రాక్ట్ సీఎం ఉంటాడా, కాంట్రాక్ట్ వ్యవస్థనే వద్దు తెలంగాణలో. అందరూ రెగ్యులర్ కావాలని మన సీఎం గారు మాట్లాడారు. కాంట్రాక్ట్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం జూన్ 2కు కాంట్రాక్ట్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళందరినీ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రెగ్యులర్ చేస్తారేమో, మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం చూసుకుంటూ పోతున్నాం. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇటు 10 ఏళ్ళు మేము తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు మా సర్వీస్ వేస్ట్ అయింది. ఇప్పటికీ మాకు 45-46 ఏళ్ళ వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే మేము ఎట్లా రాస్తాము? ఎగ్జామ్ది కూడా ఒక ఎలిజిబుల్ అంటే 25-35 ఏజ్ క్వాలిఫై. ఇప్పుడు మేము 45 ఎబో ఉన్నాము. ఆ పిల్లలను పట్టుకొని మా చదువులు, మా బాధ్యతలు, మా బరువులు, అత్తమామలను చూసుకుంటా, విలేజ్లో పాపులేషన్ చూసుకుంటా మేము ఎలా ఎగ్జామ్ రాస్తాము? ఎగ్జామ్ రాయడానికి మేము ఎలిజిబుల్ కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కువగా పబ్లిక్ సేవ చేస్తాం, అంటే గ్రామాల్లో ప్రజలందరికీ సేవ చేస్తాం. ఒక ఎలిజిబుల్ కాబట్టి కొత్త పెళ్ళి అయిన నుండి ఆమె ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ కడుపులో బిడ్డ పెరుగుతా, ఆమె ఆరోగ్యంగా పెరగడానికి ట్యాబ్లెట్లు, ఐరన్, కాల్షియం, ఐఎఫ్ఏ ట్యాబ్లెట్లు, హెల్త్ ఎడ్యుకేషన్, బిడ్డ డెలివరీ అయ్యేటప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీకి మోటివేషన్ చేస్తాము. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్లీలకు మోటివేషన్ చేస్తాము. ముసలి వాళ్ళకి ఇప్పుడు బీపీ షుగర్ టెస్టులు చేస్తున్నాము, ట్యాబ్లెట్లు ఇస్తున్నాము నెలల వారీగా. ఎన్సిడి, కేసీఆర్ కిట్, ఐహెచ్ఐపీ, ఐడిఎస్పి, ఎన్సిడి, మళ్ళీ ఈ సంజీవని, ఆభా కార్డ్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ పనులు. గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వకుండా మా ట్యాబ్లలో మేము సిమ్లు వేసుకొని నెట్ బ్యాలెన్స్ వేసుకొని మాకు వచ్చే 27 వేలలో మేము అన్ని వర్కులు ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము, ఆఫ్లైన్ వర్క్ చేస్తున్నాం. మేము సబ్సెంటర్ పోవడానికి, వ్యాక్సిన్ చేయడానికి, చైల్డ్ ఇమ్యునేషన్ చేయాలంటే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు రాకుండా ఉండడానికి పుట్టిన పిల్లల నుండి ఆ బాబు 17-18 సంవత్సరాల పిల్లల దాకా వ్యాక్సిన్ ఇస్తున్నాం. ప్రజలను కాపాడుతున్న మమ్మల్ని ఇప్పటివరకు గవర్నమెంట్ ఎందుకు కాపాడుతుంది? గవర్నమెంట్లో చెల్లం ఎందుకు వస్తలేదు? వాళ్ళ అన్న మీద ఎందుకు మాట నిలబడతలేరు? 10 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చి కాంట్రాక్ట్ వ్యవస్థ ఎక్కడ రద్దయింది సార్? మరి ఇప్పుడు 2014 తర్వాత వేరు వేరు డిపార్ట్మెంట్లు, విఆర్ఏలు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, ఐకేపీ వాళ్ళు కానీ, మెప్మా వాళ్ళు వాళ్ళందరినీ అపాయింట్మెంట్ చేస్తారు. 6-7 ఏళ్ళ కిందనో, 3 ఏళ్ళ కిందనో అందరినీ తీసుకున్నారు. తెలంగాణ వచ్చినాక వాళ్ళ అపాయింట్మెంట్ అయినా రెగ్యులర్ చేసిండ్రు. 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్న మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయడం? వాళ్ళ ఉన్న లోపమైన మేము తెలంగాణ బిడ్డలం కాదా? తెలంగాణ రక్తం కాదా? మరి మా ఇప్పుడు మేము చనిపోతే మా పిల్లలు అనాథలు అవుతారు. మాకు ఉండడానికి ఇల్లు లేవు. మేము 2 ఇళ్ళు ఉంటాం. మాకు కరోనా వచ్చినప్పుడు ఆ ఊరు సర్పంచ్ల కిరాయి ఉన్న సిస్టర్లను కరోనా వస్తే బయటికి పంపించేయండి అన్నారు. ఆ రోజు ప్రజలను కాపాడింది ఈ సిస్టర్లే. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం గారు మా ఆడబిడ్డల గురించి ఆలోచించి మా అందరికీ కూడా ఉన్న పాలంగా 5,500 మంది ఉన్నాం తెలంగాణ స్టేట్ మొత్తంలో, అందరినీ రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా ధర్నా చేస్తారు, ఎవరైనా వచ్చి మీకు అసలు కలిసిరా? ఎలాంటి వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపలేరు, ఎవరు కూడా మాకు హెల్ప్ చేస్తలేరు. మాకు మీకు మేము జీతాలు లాస్ అయినా సరే, మా కుటుంబాలు రోడ్డున పడ్డా సరే, మేము రెగ్యులర్ అయ్యేదాకా మాత్రం ఈ సమ్మె విరమించు. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ప్రభుత్వం ఎట్లా ఏం చేస్తారు? ఎలక్షన్లు వచ్చినా మేము పోరాడతాం. ఎలక్షన్లను రద్దు చేసుకుంటాడా, మా నోటిఫికేషన్ రద్దు చేస్తాడా, ఎలక్షన్లను రద్దు చేసుకుంటాడా, సీఎం కేసీఆర్ కు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు వదిలి పెడుతున్నాం. కానీ మా కుటుంబాలు ఇలా మేము చచ్చిపోతే, ఒక యాజ్ఞంలో డ్యూటీ పరంగా చనిపోతే మాకు మేము 100-200 చందాలు జమ చేసుకొని మా కుటుంబాన్ని కాపాడుకుంటాం తప్ప మా ఇంక రూపాయి బ్యాలెన్స్ లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేవు. 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం, ఏదో వైట్ డ్రెస్ వేసుకొని, ఐన్ బ్యాగ్ వేసుకొని ఊర్లలో డ్యూటీలు చేస్తున్నాం. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ సార్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కోరుకుంటున్నాం.